नेलूर रूरल एमएलए कोटमरेड्डी श्रीधर रेड्डी इंटि वद्द तीव्र उद्रिक्तता नेलकोंदी एमएलए कोटमरेड्डी हाउस अरेस्ट चेशारु ई रोजु गांधी नगर लो क्रिश्चियन कम्यूनिटी हाल निर्माण कोसम कोटमरेड्डी निरसन कार्यक्रम तलपेट्टारु दींतो निरसन चेयकुंडा मागुंट लेअवुट लो कोटमरेड्डी निवासं वद्द पोलीसुलु आयननु हाउस अरेस्ट चेशारु ఒక్కడి మాత్రం చెప్తున్నా అర చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు అరెస్టులతో లాఠీలతో తోటాలతో ఆయొక్క నిషేధాజ్ఞలతో గృహ నిర్బంధాలతో పోలీసు లాకప్పులతో జైళ్లతో ప్రజా ఉద్యమం నాపలేరు ఖచ్చితంగా మీరు ఎంత వేధించినా ఎంత అణచివేసినా ఆయొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు పొట్టేపాళ్ళు ములుముడి కలుజుల మీద బిడ్జిలు కావచ్చు నెల్లూరు పొట్టే నెల్లూరు తాడిపర్తి రోడ్డు కావచ్చు బారాసాహి దర్గా ఆయొక్క నిధుల మంజూరు కోసం ఏ విధంగా పోరాటం సాగించాము అదే విధంగా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కావచ్చు ఆ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కావచ్చు ముస్లింల షాది మంజిల్ కోసం కావచ్చు ముస్లింల దళితుల గిరిజనుల కొన్ని వందల మంది బిడ్డలకి మేళ్లు చేసే ఆ యొక్క ముస్లిం గురుకుల పాఠశాల దాదాపు 95% పూర్తయింది ప్రశ్నిస్తే వేధించి కేసులు పెట్టి గృహ నిర్బంధాలు చేసే ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ ఒక్కడి మాత్రం చెప్తున్నా అరచేతినడ్డు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్ సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, నెల్లూరు రూరల్ కు సంబంధించి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ రోజు మార్నింగ్ కూడా తన ఇంటి వద్ద అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా నెల్లూరు రూరల్ కు సంబంధించి గాంధీ నగర్ లో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గురించి అయితే గత కొద్ది రోజులుగా కూడా ప్రభుత్వానికి మెసేజ్లు, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మెయిల్స్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ కు సంబంధించి కూడా ఇప్పటికే 4 సంవత్సరాల్లో 3 సార్లు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టి 7 కోట్ల రూపాయలు నిధులైతే మంజూరు చేయాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కాకపోవడంతో పాటు రూరల్ ఎమ్మెల్యే అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు అదే గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలం వద్ద అయితే కూడా నిరసన చేపట్టాలనే ఉద్దేశంతో తన కార్యకర్తలకి ప్రజలకైతే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం 5 గంటల నుండి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి అయితే పోలీసులు ముట్టడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ కాకుండా కూడా ఆ గాంధీనగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ కాడ కూడా పోలీసులు మోహరించడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అయితే ఇంటి నుండి బయటికి రాకపోవడంతో ఆయన మీడియాతో అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా నెల్లూరు రూరల్ కు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకాలు పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు రూరల్ కు సంబంధించి కూడా అభివృద్ధి జరగలేదంటూ తన నియోజకవర్గ ప్రజలకు నేను న్యాయం చేయలేకపోతే ఇక్కడ నెల్లూరు సిటీలో నిరసనకు దిగాల్సి వస్తుందని కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా తను రూరల్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి అయితే కోరారో ఆ అభివృద్ధి అంతా కూడా మాకు చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా సీఎం అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. విజయ్, సునీల్, సాధారణంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది కామన్ గా జరిగేది, దానికి హౌస్ అరెస్ట్ చేయవలసిన అంత అవసరం ఏముంది? దీనిపై కోటమిరెడ్డి మద్దతు ధరలు ఏమంటున్నారు? ముఖ్యంగా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావడంతోనే తమ పరువు పోయే అవకాశం ఉండడం ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడింది అనుకోవాలా? విజయ్, నెల్లూరు రూరల్ కు సంబంధించి కూడా వైసీపీలో గెలుపొందిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే కొన్ని నెలల క్రితం కూడా వైసీపీని వీడిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు గుర్తు రాలేదా అంటూ కూడా ప్రజలైతే ఓవైపు ఎమ్మెల్యేని అయితే నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ నుంచి బయట వచ్చిన తర్వాత పార్టీని భ్రష్టు పట్టించడానికే ఇప్పుడు అభివృద్ధి కనిపించిందా అంటూ కూడా కొంతమంది కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు అయితే నెల్లూరు రూరల్ కు సంబంధించి గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏమైనప్పుడు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుండి ఎప్పుడైతే బయట వచ్చాడో అప్పటి నుండి కూడా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా నిరసనలు అంటూ కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కూడా పొట్టేపాలెం కలుజుమిట్టకు సంబంధించి ఆ కలుజుమిట్ట నిర్మాణం చేయాలని, అక్కడ బ్రిడ్జి కట్టాలని కూడా అక్కడ నిరసన కార్యక్రమం అయితే చేపట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో గత 2 నెలల క్రితం కూడా ఆ కలుజుమిట్టకు సంబంధించి హౌస్ అరెస్ట్ అయితే పోలీసులు చేశారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు గాంధీనగర్ లో చేపట్టాల్సిన నిరసన కూడా పోలీసులు అయితే అడ్డుకునే గట్టి ప్రయత్నం అయితే చేశారు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఆ నెల్లూరు రూరల్ లో
ఎమ్మెల్యే 4 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉన్నప్పుడు గుర్తురాని అభివృద్ధి ఇప్పుడు గుర్తొస్తుందా అంటూ ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.